పరిశుద్ధాత్మకు దగ్గరైనప్పుడు ఆత్మ నిన్ను తాకినప్పుడు నువ్వు ఆత్మను ఆనందిస్తావు. ఇది ప్రార్థన శక్తి, ప్రార్థన శక్తి, ఇది ప్రార్థన శక్తి. యేసయ్య నామములో మీకు వందనాలు తెలియపరుస్తా ఉన్నాను. ఈ దినము కొరకు దేవుడు సిద్ధపరిచిన వాగ్దానాన్ని మనం స్వాధీనపరచుకుందాం. కీర్తన గ్రంథము 121వ అధ్యాయము 6వ వచనం ద్వారా దేవుడు మీ కుటుంబాన్ని దర్శిస్తూ ఉన్నాడు. పరిశుద్ధాత్మ దేవుడు ఇస్తున్న వాగ్దానము Psalms 121:6, పగలెండ దెబ్బైనను నీకు తగలదు, రాత్రి వెన్నెల దెబ్బైనను నీకు తగలదు. వాతావరణం మారినప్పుడల్లా అనారోగ్యం కలుగుతూ ఉందని ఆవేదన చెందుతున్నావా? పరిశుద్ధాత్ముడు ఈరోజు మాట్లాడుతూ ఉన్నాడు. ఎండ తగిలి లేకపోతే రాత్రి వెన్నెలు తగిలి మంచుకి ఏదో అంటే వాతావరణం మార్పు వచ్చినప్పుడల్లా ఒక బలహీనత నీకు తగులుతూ ఉంది, వస్తూ ఉందని. ఈ వాతావరణం మార్పు ద్వారా అనేక రకాల రోగాలు మనుషుల మీద ఏలుబడి చేస్తూ ఉన్నాయి. జలుబు వస్తూ ఉంటుంది, లేకపోతే ఆ జలుబు వచ్చిన తర్వాత కాఫ్ వచ్చి, కాఫ్తో పాటు ఫీవర్ వచ్చి, ఆ ఫీవరు అది అనేక రకాల రోగాలకు దారితీయటం. ప్రియులరా, ఈరోజు ప్రభు మాట్లాడుతున్నది ఏంటంటే ఇక మీదట అటువంటి రోగాలు నీకు ఏవి రావు అంతే ప్రభు మాట్లాడుతూ ఉన్నారు. ఎంతో ఆసక్తిగా మరి టీవీ ముందు వాక్యం వింటూ ఉన్నావు, సెల్లో కూడా దగ్గరకు పెట్టుకుని వాగ్దానాన్ని రిసీవ్ చేసుకుంటున్న నీతో మాట్లాడుతూ ఉన్నారు ప్రభు. నిన్ను ప్రభు చూస్తూ ఉన్నారు. నీకు పగలు ఎండ దెబ్బ కానీ, రాత్రి వెన్నెల దెబ్బ కానీ ఏ దెబ్బ తగలదు. ఇంక తగిలిన దెబ్బలన్నీ చాలు, దేవుడు దానికి స్వస్తి చెప్పాడు. ఇంక ఏ దెబ్బ నీకు తగలదు, ఏది చేసినా ఎటు వెళ్ళినా బలముగా ఆరోగ్యముగా తిరిగి వస్తావు, దీవునికరమైన సాక్ష్యము కలిగి ఉంటావు. ఆత్మ నీకు తోడైండును గాక. గాడ్ బ్లెస్ యు. వాక్య భాగంలోకి వెళ్దాం. పరిశుద్ధ గ్రంథంలో నుండి 23వ కీర్తనలో ఉన్నతమైన మాటను ప్రభు బయలుపరుస్తూ ఉన్నాడు. Psalms 23:5, కీర్తన గ్రంథం 23వ అధ్యాయము 5వ వచనం, నా శత్రువుల ఎదుట నీవు నాకు భోజనము సిద్ధపరచదు, నూనెతో నా తల అంటి ఉన్నావు, నా గిన్నె నిండి పొర్లుచున్నది. ఆమెన్. హల్లెలూయా, హల్లెలూయా. ఇందులో 3వ లైన్ అండర్లైన్ చేసుకోండి, నూనెతో నా తల అంటి ఉన్నావు, నా గిన్నె నిండి పొర్లుచున్నది. తల ఎప్పుడు అంటుతాం మనం? మామూలుగా మన తల ఎప్పుడు అంటుకుంటాం? తల మాసినప్పుడు తల అంటుకుంటాం. తల అంటుకున్నప్పుడు అది ఏమవుతుంది? సౌందర్యంగా మారుతుంది. తల అంటినప్పుడు ఏం పోతుందంటే ఆ ఉన్నటువంటి డస్ట్ అంతా కూడా, ఆ మురికి అంతా కూడా అక్కడ నుండి పోతుంది. కనుక అది ఉన్నతమైనటువంటి సౌందర్యాన్ని కలిగి ఉంటుంది. హెడ్ బాత్ చేసుకున్నప్పుడు చూడండి ఎంత ఫ్రెష్నెస్ ఉంటుందో. హెడ్ బాత్ చేయకుండా ఉంటే ఆ ఫ్రెష్నెస్ కనపడదు. ఏదైనా ఒక అకేషన్కి వెళ్ళాలన్నా, కార్యక్రమానికి వెళ్ళాలన్నా చాలామంది హెడ్ బాత్ చేస్తుంటుంటారు. రిలరా, హెడ్ బాత్ చేసినప్పుడు ఏమవుతుందంటే ఈ ఇహలోక మాలిన్యం అంతా నీ మీద ఉంటుంది కదా శిరస్సులో. మాటి మాటికి తల మీద చేయి పెడతానే ఉంటాం మనం. అనేక సమయాలు దానిని పాడు చేస్తుంటుంటాం. ఆ మురికిని సమస్తాన్ని మనం ఎప్పుడైతే శుద్ధి చేస్తామో దాని రూపురేఖలు మారుతాయి. అలాగనే ఇక్కడ కీర్తనకారుడు అంటున్నాడు, నూనెతో నా తల అంటి ఉన్నావు, దేవునికి మహిమ కలుగునుగాక. ఇశ్రాయేలీయుల యొక్క విధానం ఏంటంటే ఇంటికి ఎవరైనా అతిథి వస్తే ఇంటికి వచ్చిన అతిథికి భోజనం పెట్టడమే కాదు, ఫస్ట్ వారు చేసే పని ఏంటంటే నూనెతో వారి తల అంటుతారు. ఇశ్రాయేలీయులు యూదులకున్నంత నిష్ట ఎక్కడ ఎవరికి ఉండదు. ఎవరి మీదైనా దరిద్రం, ఒక చీకటి నిలబడుతుంది అంటే శిరస్సు మీద, తల మీద నిలబడుతుంది. చూడండి, దెయ్యం పట్టిన, ఆత్మ కలిగిన,
కనపడేది ముఖంలోనే కనబడుతుంది. ఒక చోట దెయ్యం పట్టుకుంది ఒక అమ్మాయిని. ఆ దెయ్యం పట్టుకుంటే భూత వైద్యులను తీసుకొచ్చారు. భూత వైద్యులు వచ్చారు, చేశారు, చూశారు, వెళ్ళిపోయారు, పోలేదు అది. 3 రోజులైంది. ఆ గుమ్మం ముందే, బిల్డింగ్ గుమ్మం ముందే విలవిల విలవిల కొట్టుకుంటా ఉంది. ఆ గూడెంలో దగ్గర దగ్గరగా 300-400 మంది వచ్చి రోజు చూస్తూనే అక్కడే ఉంటున్నారు. కౌరు పంపిస్తే వెళ్ళాను. మనం యేసునామంలో పొమ్మంటే అది పోతుంది అంతే. హల్లెలూయా. ఎందుకంత ధైర్యం అంటే, దమ్మంటే ఆయన మనతో ఉన్నాడు గనక, ఆయన మనతో ఉంటానని మాట ఇచ్చాడు గనక, ఆయన అబద్ధికుడు కాడు గనక. దెయ్యం పట్టుకుందా దెయ్యం పట్టుకోలేదా అని ముందు చూస్తాను నేను ముఖంలోని. ఆ తలలో తెలుస్తుంది దెయ్యం ఉందా రోగం ఉందా అనేది. చూసినప్పుడు ఆ అమ్మాయి కళ్ళు ఇలా ఇలా తిప్పుతూ ఉంది. 28-30 సంవత్సరాలు ఉంటాయి వయసు అమ్మాయికి. అమ్మాయి అలాగా మట్టిలో కొట్టుకుంటూ ఉంటే చూసి ఆనందిస్తున్నారు తప్ప, అయ్యో ఈ బిడ్డ మీద ఈ దురాత్మ ఉంది ఎంత బాధపడుతున్నాను, ఒక్క మనిషి కూడా ఆలోచన లేదు అక్కడ. ఇసాక్ పాస్టర్ వస్తున్నాడట, దెయ్యాన్ని వెళ్ళగొడతాడట అనేటప్పుడు ఇంకా జనం వచ్చి పడిపోయారు అక్కడ. నేను వెళ్తున్నాను, అందరూ రెడీగా ఉన్నారు అక్కడ. దగ్గరికి వెళ్ళినప్పటికి ఆ అమ్మాయి ముఖాన్ని అలా చూసినప్పుడు, తన తలని అంతా చూసినప్పుడు దురాత్మ శక్తి ఆమె మీద ఉండటం చూశాను. వెంటనే ఆ తైలమును తీసి ప్రతిష్ట చేసి ఆమె మీద పోస్తూ యేసు నామములో విడుదల కలుగుగాకంటే తప్పను తెలిపోయింది అది. హల్లెలూయా. మనం దాన్ని ఎక్కువ ప్రశ్నలు అయినా అవసరం లేదు. కొందరు అడుగుతుంటారు, ఎక్కడి నుంచి వచ్చావు, ఎవరు నువ్వు, దాంతో మనకు మాట్లాడాల్సిన పని ఉందా అండి? అది మనకు సంబంధించిన మనిషి కాదది, అది మనకు సంబంధించిన ఆత్మ కాదది, అది దురాత్మ. ఆమేన్. హల్లెలూయా. మనము మన వాళ్ళని రక్షించుకోవటానికి యేసు ప్రభు ఇచ్చిన అధికారం ఏంటంటే యేసు నామములు దెయ్యాలని వెళ్ళగొట్టడం. ఒక చీకటి ఉన్నప్పుడు యేసునామలు నువ్వు అని దాన్ని గద్దించాలి, పోతుంది అంతే. ఒక రోగి దగ్గరికి వెళ్ళినప్పుడు ఎంత పెద్ద రోగమో అని అడగక్కర్లేదు, రోగము కదా, యేసునామలు రోగము పోవును గాక. ఆమేన్. పేతురు అత్తగారికి జ్వరం వచ్చేసింది. యేసయ్య కపెర్నహూముకి వెళ్ళినప్పుడల్లా ఎన్ని రకాలు చేసి పెట్టేది. ఆ పేతురు అత్తగారి ఇల్లు ఇప్పటికే అలాగే ఉంది అక్కడ. నేను మన కపెర్నహూముకి వెళ్ళినప్పుడు చూశాను, యేసుప్రభు వారు అక్కడే ఉండేవారు, అన్ని తయారు చేసి పెట్టేది. ఓ రోజున యేసుప్రభు వారు వస్తున్న సరే లేవలేక ఓ అని వణుకుపోతా ఉంది. కరోనా వచ్చేసిందేమో ఆవిడకి, బహుశా ఏం జ్వరం వచ్చేసిందో. ప్రభు వారు వెళ్ళినప్పటికీ పేతురు అంటున్నాడు, మా అత్తగారికి అసలు బాగాలేదండి, ఆంటీ చాలా సిక్ అయిపోయిందండి అని చెప్పుండవచ్చు. పేతురికి ప్రేముని చెప్పాడో, ఒక్కొక్క అల్లుడు అత్తగారి మీద ప్రేముని చెబుతాడో తెలియదు, బాగోదని చెబుతాడో తెలియదు. కొంతమంది మనకు నటన ఎక్కువ ఉంటుంది. ఏమైతే యేసుప్రభు పేతురు అత్తగారి దగ్గరికి వెళ్ళాడు. అలా చూసిన వెంటనే యేసుప్రభు ఆమెను ముట్టగానే జ్వరము ఆమెను విడిచిపోయినని పరిశుద్ధ గ్రంథంలో కనబడతాం. ఎన్నిసార్లు వామిటింగ్ చేసుకున్నావమ్మా, ఎన్నిసార్లు మోషన్స్ అయినాయి, ఏమవుతుంది అని అడగక్కన అవసరం లేదు. ఒక మనిషి బలహీనంగా ఉన్నప్పుడు మనం టైం వేస్ట్ చేయకుండా ప్రార్థన తైలము రాయాలి, సిలు వేయాలి, యేసునామలు గద్దించినప్పుడు ఆ రోగం ఆమెను విడిచిపోతుంది. ఇశ్రాయేలీయులకు ఉన్న ఆచారాలు భయంకరమైన ఆచారాలు. ఒక అతిథి ఇంటికి వస్తే ఫస్ట్ నూనె శిరస్సు మీద పోస్తారు, రెండవది పాదాల మీద పోసి పాదాలు కడుగుతారు, తల కడుగుతారు, తల అంటి స్నానం అయిన తర్వాత భోజనానికి సిద్ధపరుస్తారు. ఇంట్లోకి పిలిచి వారు మెయిన్ ప్లేస్కి అప్పుడు తీసుకెళ్తారు. ఎప్పుడు? తల అంటిన తర్వాత. అంటే ఆ మనుషుడు ఎన్నెన్నో తిరిగి వస్తున్నాడు, ఎన్నో చీకటాత్మలు ఆ మనుషుడు శిరస్సు మీద ఉంటాయి, ఎన్నో ప్రదేశాలు తొక్కి వస్తాడు. పాదాలు శుద్ధి అవ్వాలి, తల శుద్ధి అవ్వాలంటే మొట్టమొదటిగా నూనెను ప్రతిష్ఠ చేసి పోసి ఆ శిరస్సుని క్లీన్ చేస్తారు. హల్లెలూయా.
తల చాలా ప్రాముఖ్యత దాల్చిందని మనకు తెలుసు. ఇశ్రాయేలులో 12 గోత్రాల పెద్దల్ని 12 తలలుగా భావించారు. హల్లెలూయా హల్లెలూయా హల్లెలూయా. ప్రతి దోషము పోవాలంటే, మీ మైండ్లో పీస్ ఆఫ్ మైండ్గా మారాలంటే, ఆత్మ కలుగు చేయాలంటే, మీ కుటుంబానికి తైలాభిషేకము ఎంత అవసరమో గమనించండి. దావీదు అంటున్నాడు, నూనెతో నా దేవుని సన్నిధానములో నేనున్నాను, ఆయన ఆత్మాభిషేకంతో నా తలను అంటి ఉన్నాడు. దావీదు ఈ మాటలు ఎందుకు ఎక్కువ చెప్పేవాడంటే, ప్రాఫెట్ శామ్యుయేల్ ప్రవక్త, సమూయేలు ప్రవక్త తైలపు కొమ్మును తీసుకుని దావీదు శిరస్సు మీద పోసి బెత్లెహేములో అందరి ఎదుట, ఈ దేశమునకు నువ్వు రాజు అవుతున్నావని దేవుడు ప్రకటించమన్నాడని చెప్పాడు. ఆ నూనె దావీదు శిరస్సు మీద పోసిన నాటి నుండి యెహోవా ఆత్మ దావీదు మీదకి బలముగా దిగి వచ్చాను. ఆ తైలాభిషేకమే దావీదుని సింహాసనానికి నడిపించింది. అతను చెప్తా ఉన్నాడు, నూనెతో నా తల అంటి ఉన్నావు, నా గిన్నె. మనకి ఎంత సంపాదించినా చాలామందికి ఉన్నట్లా, పాస్టర్ గారు ఎంత సంపాదిస్తున్నావు అండి, ఆయన సంపాదిస్తున్నాడు, నేను సంపాదిస్తున్నాను, ఏమైపోతుందో కనపడట్లేదండి అందుక. ప్రియులరా, మీ శిరస్సుల మీద వాగ్దానం ద్వారా పుట్టిన నేను నూనెను తైలమును ప్రతిష్ట చేసినప్పుడు అది పరిశుద్ధపరచబడుతుంది, దేవుని జీవముగా మారుతుంది. ఆ ప్రతిష్ట చేసిన తైలము మీ యొక్క తల మీద హస్త నిక్షేపణ చేసిన వెంటనే పైనుండి ఆత్మ మిమ్మల్ని తాకుతుంది, మీలో ఉన్న రోగము పోతుంది, మీ కోరికలు సఫలమవుతాయి, భూమి మీద భాగ్యవంతులుగా ఉంటాం, పరలోక మోక్షాన్ని ధరించుకుంటాం. ఏ రోగమైనా, ఏ సమస్య ఉన్నా, ఎంత పెద్ద బాధ అయినా భయపడవలసిన పని లేదు. ప్రియులరా, ఏది జరగాలన్నా దేవుడు జరిగిస్తాడు. నీ గిన్నె నిండుతుంది, నీ ఇంటిలో దేవుడు నీ బిడ్డలకి జీవనోపాధిస్తాడు, ఆత్మచేత ఆశీర్వాదము కలుగుతుంది, మనసు పాడు చేసుకోవాల్సిన పని లేదు. ఆయన నా తల అంటి ఉన్నాడు, నా గిన్నె నిండి పొర్లుచున్నది. నేను బ్రతుకు దినములన్నీ కృపాక్షేమములే నా వెంట వచ్చును, చిరకాలము యెహోవా మందిరములో నేను నివాసము చేసేదను. మీరు ప్రతి నెల తైలాభిషేకానికి వచ్చినప్పుడు మీ భర్తలతో చెప్పండి, మీ భార్యలతో చెప్పండి, మీ బిడ్డలతో చెప్పండి. మీరు మిగిలిన సమయంలో ఆదివారాలు ఆరాధనలకు వెళ్ళండి, మీ సంఘ కాపరులతో సహవాసం కలిగి ఉండండి. వాగ్దానం ద్వారా పుట్టిన నేను నాకు ఇచ్చిన పని ఏంటంటే, నూనెతో మీ శిరస్సుల మీద ప్రభునామను ప్రతిష్ఠ చేసి వెళ్ళిపోతాను, మీరు బాగుపడతారు, గొప్పవాళ్ళు అవుతారు. మీరు మీ సంఘాలకు వెళ్ళి మీ సంఘాలను బలపరచుకోండి. ఇంకా ఎవరు దుఃఖములో ఉన్నారో, ఎవరు బాధలో ఉన్నారో వారికి చెప్పండి. ప్రార్థనా శక్తి అనేది ఉంది, పాపానికి విమోచన. యేసునామలు దైవజనుడు ప్రార్థన చేసినప్పుడు ప్రతి దోషము నివారణ అవుతుందని. హల్లెలూయా హల్లెలూయా. మొన్న ఒక సహోదరి ఇంటికి రమ్మని పిలిచింది. ఏమ్మా అన్నాను, మా మామయ్య గారు చనిపోయినప్పటి నుంచి మా అత్తగారు లేవట్లేదు పాస్టర్ గారు అని బాధపడింది. ఆయన ఒక స్కూల్లో ఒక బస్సు డ్రైవర్గా పనిచేస్తున్నాడు. బస్సు నడుపుతూ నడుపుతూ హార్ట్ ఆగిపోయింది, చనిపోయాడు. సడన్గా చనిపోయాడు. ఆయనకి ఇద్దరు కుమారులు, పెళ్ళిళ్ళైన కోడళ్ళు ఉన్నారు. బిడ్డలు ఏడుస్తూ ఉన్నారు, తల్లి ఏడుస్తూ ఉంది. వాళ్ళ కుమారుడు మురళి అన్నాడు, అయ్యగారండి అన్ని కార్యక్రమాలు అయిపోయినాయి, అయినా మా అమ్మ బెంగ నుంచి బయటకు రావట్లేదండి, మా తల్లి కుమిలిపోతుందండి, మాకు కూడా చాలా వేదనగా ఉందయ్యా, మీరు ఒక్కసారి మా ఇంటికి రండి పాస్టర్ గారు, మీరు ఇలాగ ఆందివేలు వెళ్తున్నప్పుడు ఒక్కసారి ఆగండి అని బతిమాలితే, ప్రోగ్రామ్స్ ఉండటం వల్ల వెళ్ళలేకపోయిన తొందరగా ఒక 3 నెలలకు వెళ్ళాను.
రెండు నెలలకు వెళ్ళాను. అదేనా మధ్యరాత్రికాల సమయంలో 11:30 అవుతుంది. ఆ సమయంలో నేను ఆ రూట్లో వస్తున్నానని ఫోన్ చేసినప్పుడు నన్ను తీసుకెళ్ళారు. తల్లి వేదనతో కుమిలిపోతూ ఉంది. కుటుంబం అంతా కూడా ఎంత శోకములో ఉంది. నాకు చాలా జాలేసింది. అందుకే పాస్టర్ గారు మిమ్మల్ని రమ్మన్నానండి, మీరు ఒక మాట చెప్తే అమ్మకి ధైర్యం వస్తుందండి అన్నాడు. నేను అలా చూస్తూ నేను వచ్చి వెళ్ళటం కాదు, వీళ్ళకి దేవుడు ఒక అద్భుతం చేసి శాశ్వతంగా వీళ్ళ కన్నీళ్లను ముచ్చాలుగా మార్చేయాలి అంటే మనం ఏం చేయాలి ఇప్పుడని వాళ్ళని అడిగాను. ఆ పిల్లడిని, ఇద్దరు బిడ్డలు ఉన్నారు కదా, మురళి ఇంకో అలభ, అన్నదమ్ములు ఇద్దరు ఉన్నారు. మురళి, మీ అమ్మగారు హ్యాపీగా ఉండాలి, మీరు హ్యాపీగా ఉండాలంటే నేనేం చేయాలి? ఎలీష ఏమంటాడు? అప్పులైపోయిన ఆమె ఆయన దగ్గరికి వచ్చినప్పుడు ఏమన్నాడు ఆయన? నా వలన నీకేం కావాలి? ఆమె అప్పుల పాలైపోతే అప్పులందరూ ఇంటికి వచ్చేస్తుని బాధపడుతూ ఉంటుంటే ఆమె ఎక్కడికి పారిపోయింది? ప్రవక్త దగ్గరికి పారిపోయింది. ప్రవక్త దగ్గరికి వెళ్ళినప్పుడు ఆయన అంటాడు, కష్టాలు చెప్తా ఉంది, అప్పులు ఇలాగ ఉన్నారండి, అలాగ అడుగుతున్నారు, తట్టుకోలేకపోతున్నాడు. సరే వదిలేసే, నా వాళ్ళన నీకేం కావాలి? ఏముందయ్యా, చాలా సమస్యలు తీరాలయ్యా. నీ ఇంట్లో ఏముంది? ఏమన్నాడైనా నీ ఇంట్లో ఏముంది? నూనుకుండ ఒకటే ఉందండి, ఇంకేమి లేవండి. ఎస్, అన్ని కొండలు తెచ్చి ఇంట్లో పెట్టుకో, తలుపేసి ప్రార్థన చేసుకో, అన్ని కొండలు నూనె అయిపోతాయి అన్నాడు. అంతే, వెళ్ళిపోయి అన్ని కొండలు పెట్టుకుంది, పెట్టుకుని అన్ని కొండల్లో ఒక్కొక్క డ్రాప్ వేసి పడేసింది, తలుపులు వేసేసింది, ప్రార్థన చేసింది, ఇంటి నిండా ఉన్న పాత్రల నిండా నూనె సమృద్ధిగా నిలిచిపోయింది. అందుకనే ప్రవక్త అని ప్రవక్తను చేర్చుకునేవాడు ప్రవక్త ఫలపడతాడు. దేవుడు కనపడ్డు, దేవుని ప్రతినిధులు కనపడతారు. వారు చెప్పిన మాటల ప్రకారం క్రమశిక్షణగా వాక్యాన్ని బట్టి నడుచుకుంటే ఆశీర్వాదం. నాకు ఇలాగ అందరిని అడగటం ఇష్టం అన్నమాట. వాళ్ళని అడిగే నా రాత్రి, మురళి మీ కన్నీళ్ళు పోవాలి, అమ్మ మామూలు అయిపోవాలంటే ఏం జరగాలనుకుంటున్నావు అన్నాను. పాస్టర్ గారండి, మా నాన్న మా ఇంట్లో మళ్ళీ పుట్టాలండి అన్నాడు. ఏమన్నాడు? మా నాన్న మళ్ళీ మా ఇంట్లో పుట్టాలండి. ఆ మురళి మురళి భార్య నిలబడండి అన్నాడు. నాకు ఆత్మ అభిషేకము చెప్తా ఉంది, బ్లెస్ చేయాలని. ఇదిగో తైలమును తీసుకుని వారి దగ్గర ఉన్నది తీసుకుని దాన్ని ప్రతిష్ఠ చేసి, మురళి భార్య పేరు సత్యవేణి, సత్యవేణి మురళి మీ ఇద్దరిని ప్రతిష్ఠ చేస్తున్నాను, తండ్రి కుమార పరిశుద్ధాత్మ నామములను ప్రతిష్ఠ చేసి నువ్వు గర్భం ధరిస్తావు, కుమారుని కంటావు, దాంతో మీ కుటుంబానికి ఆదరణ వచ్చేస్తుందని చెప్పొచ్చేసాను. చెప్పొచ్చిన 2 నెలలకు అమ్మాయి కన్సీవ్ అయింది. మొన్న మగపిల్లడు పుట్టాడు. ఆ వెంటనే ఈ వాగ్దానం ప్రకటించిన వెంటనే దైవజనుడు చెప్పాడు, ప్రతిష్ఠ చేశాడు, మా నాన్న నా గర్భంలో పుడతాడని ఎంతో ఆనందపడ్డాడు పిల్లడు. ఇది జరిగితే ఏమనుకున్నాడు వెంటనే, నెక్స్ట్ డే ఇది జరిగితే ఇసాక్ గారి పేరెట్టేసుకుంటాను నా కొడుకు అన్నాడట. జరిగింది. జరిగిన తర్వాత మురళి పెట్టాలి కదండి అన్నాడట. పాస్టర్ గారు మా నాన్న పుడతాడని చెప్పాడు కదా, ఆ నాన్నగారి పేరు భూషణ్, భూషణు. ఆ భార్యతో అన్నాడట, మనం భూషణం అని పెట్టాలప్పుడు ఇసాక్ గారని పెట్టాలా? వాళ్ళిద్దరు కలిసి నాకు ఫోన్ చేశారు, అయ్యారండి రేపు తైలాభిషేకానికి వచ్చినప్పుడు బిడ్డను ఎత్తుకుని పేరు పెట్టాలి. ఏం పేరు పెడతారండి? భూషణం అని పెడతారా, ఇసాక్ అని పెడతారా, భూషణ్ ఇసాక్ అని పెడతారా అని అడిగింది. నా పేరు ఎందుకమ్మా? మీ ఇంట్లో ఎక్కడ గాయం తగిలిందో ఆ గాయాన్ని దేవుడు కట్టాడు కదా, ఆయన పేరే పెట్టుకోవాలి. హల్లెలూయా. మన కన్నీళ్ళు ముత్యాలుగా ఎలా మారుతాయంటే, మనకు కష్టం వచ్చినా బాధ వచ్చినా బాధపడవలసిన పని లేదు, యేసు నీతో ఉన్నాడు, యేసు నీ ఇంట ఉన్నాడు, యేసు నిన్ను చూస్తూ ఉన్నాడు. అప్పులు పాలైపోయి ఏడుస్తున్నావు కదా, బిడ్డలు లేరని ఏడుస్తున్నావా,
ఇల్లు లేదని ఏడుస్తున్నావేమో, పెళ్లి చేయలేదు లేకపోతే పెళ్ళి అవ్వట్లేదు, నేను అనుకున్నది ఏది జరగట్లేదు, చదువులో జయము లేదు, ఉద్యోగం లేదని ఏడుస్తున్నావా? ఈరోజు దేవుడు సమస్తానికి జవాబు అనుగ్రహిస్తా ఉన్నాడు. కృప కలుగుగాక, దీవెన కలుగుగాక, ఐశ్వర్యము ప్రాప్తించునుగాక. ఫైనల్గా ఈ మాట చదువుదాం. నీవు నా తల అంటి ఉన్నావు. ఈ ప్రతిష్ట చేసిన తైలము మీ శిరస్సు మీదకి వచ్చినప్పుడు వాగ్దానం ద్వారా ఉన్నటువంటి ప్రవక్త మీ శిరస్సును తాకగానే మీ తలలో శిరస్సులో మీ మీద ఏలుబడి చేస్తున్న ప్రతి పాపము పటాపంచలైపోతుంది. నేను హస్తం ఉంచినప్పుడు యేసు నామాన్ని స్మరిస్తూ ఉంటుంటాను. యేసు నామములు, అదే సమయంలో మీరు కూడా యేసయ్య నా పాపాలు క్షమించు, నా పాపాలు క్షమించు, యాజకుడు నన్ను ప్రతిష్ఠ చేస్తున్నప్పుడు నీ మహిమ నాకు దయచేయని మీరు ప్రార్థన పూర్వకంగా రావాలి. ఇక్కడికి వచ్చి ఏదో చెప్పాలి అనుకోకూడదు. మీరు ఏమి మాట్లాడవలసిన పని లేదు. తైలాభిషేకం అంటేనే మహాయజ్ఞము లాంటిది ఇది. ఆమెన్. ఎలాంటిది ఇది? మహాయజ్ఞము లాంటిది. సాక్ష్యాలు చూస్తున్నారు, ఎలాంటి కంతులు కరుగుతున్నాయి, రోగాలు పోతున్నాయి, మనుషులు బాగుపడుతూ ఉన్నారు. మంగళగిరి దగ్గర ఆయన మొత్తం వేషం మార్చేసాడు. ఆయన మార్చి వచ్చాడు. ఆయన వస్తున్నప్పుడే ఆత్మ చెప్తా ఉంది నాకు అతను బ్లెస్ చేయండి. ఆయన పిల్లల కోసం ఎక్కడెక్కడికో తిరిగాడు బాబు. ఎన్నో అభిషేకాలు ఆయన రూట్లో ఆయన చేసుకున్నాడు. ఆయనే అనేక మందికి అభిషేకాలు చేస్తాడు. మనసు నెమ్మది లేక గలిబిలైపోయాడు. గర్భఫలం లేదని బాధతోటి ఎవరో చెబితే టీవీ చూశాడు. టీవీ చూసి అందరిలో పాటు కలిసి వచ్చి దగ్గరికి వచ్చినప్పటికీ నాకు ఆత్మ చెప్తా ఉంది ఆయన ప్రతిష్ఠ చేయి గర్భఫలం కొరకు. అందరికీ ప్రార్థన చేసి పంపించేవాడు అతను నిలబడమన్నారు. అతని కొరకు ప్రార్థన చేసి ప్రతిష్ఠ చేసి పంపించిన తర్వాత దేవుడు చేసింది ఏంటంటే వెంటనే భార్య గర్భం ధరించింది. మొన్న కుమారుడు పుట్టాడు. ఇవన్నీ ఎవరి వల్ల జరుగుతాయి చెప్పండి? యేసు క్రీస్తు వల్ల జరుగుతాయి. యేసులో సమస్తము సాధ్యమే. ఎంత ఘోర పాపైనా పవిత్రులైనా యేసు దగ్గరికి వస్తే ఆయన ఎంత మాత్రమో త్రోసివేసేవాడు కాదు. ఈరోజు నేను మీ అందరి మీద శిరస్సు మీద హస్తం ఉంచి ప్రార్థన చేసి వెళ్తాను. సానందముతో కూడిన గొప్ప సాక్ష్యం మీ నోట ఉండును గాక. ఒక ఉన్నతమైన ఆశీర్వాదంతో మనం వెళ్ళిపోతాం. తైలాభిషేకానికి ఎన్ని పనులున్నా మీ కుటుంబ సభ్యులందరిని పట్టుకుని రండి. నేను సిద్ధపడి వస్తాను, మిమ్మల్ని దీవించిపోతాను. మీ కుటుంబ సభ్యుల యొక్క తలలు యేసునామలో అంటబడును గాక. ప్రతి దరిద్రత కొట్టివేయబడును గాక. ప్రతి కోరిక తీర్చబడును గాక. అందరి తలలో వచ్చండి, ప్రార్థన చేసుకుందాం. ప్రభువా, నీ అభిషేకంతో నా తల అంటండి. నీ అనాయింటింగ్ నాకు కావాలి. ఇదిగో నీ సేవకుడి దగ్గర నేను వచ్చి ఉన్నాను. నీ సేవకుడిని నా కొరకు ఈ పట్టణానికి పంపించావు. ఒక పరిశుద్ధమైనటువంటి వాగ్దానం ద్వారా నువ్వు ఇక్కడి నుంచి తిరిగి వెళ్ళబోతా ఉన్నావు. ఆయన చేసేది శక్తి చేత కాదు, ఆయన చేసేది బలముతోటి కాదు. హల్లెలూయా, 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 హల్లెలూయా. అందరు కండ్లు మూసుకుని ప్రార్థనలకు రండి. ఎందుకు నీ పనులు అవ్వట్లేదు ఈరోజు దేవుడు మాట్లాడాడు. ఆ దోషము, ఆ కీడు, అవమానం అంతా కూడా కొట్టివేయబడింది ఈరోజు. నువ్వు సిద్ధపడుతున్నావు, ప్రార్థన పూర్వక సిద్ధపడండి. నా పాపములు క్షమించేసయ్యా, నా భర్త పాపము క్షమించు, నా భార్య పాపాలు క్షమించు, నా బిడ్డలు నీకు విరోధంగా చేస్తే క్షమించు. యేసు నామమున పాప క్షమాపణని నేను వింటా ఉన్నాను. ఈ సమయంలో నీవు క్షమించువాడివి. నా ఎదుటిన్న ప్రవక్త దగ్గరికి నేను వెళ్తున్నప్పుడు, ప్రవక్త తన హస్తము నా మీద ఉంచుతున్నప్పుడు నీవు నన్ను ప్రతిష్ఠ చేయండి అని ప్రార్థన చేయండి. హల్లెలూయా, హల్లెలూయా. అందరూ కళ్ళు మూసుకుని ప్రార్థన చేయండి. నీ దుఃఖము కొట్టివేయబడును గాక,
నీ బాధ నివారణ అవును గాక. నీ ఆర్థిక పరిస్థితులన్నీ కూడా నీ నుండి కీడు దూరం అవును గాక. ఆర్థిక పరిస్థితులన్నీ ఐశ్వర్యముగా, ఏ పాపమైనా ఏ దోషమైనా యేసు నామములో ప్రవక్త ప్రతిష్ట చేసిన క్షణములోనే నివారణ కానై ఉంది. ఈ సమయంలో నువ్వు ఏ స్థానంలో ఉన్నా సరే సిగ్గుపడిన అవసరం లేదు. మనమందరము ఈరోజు క్రీస్తు రక్తంలో కడగబడుతూ ఉన్నాం. తెలుసో తెలియకో పాపము చేశాను, మనసుతో నీలోని ఒప్పుకో, యేసు ఎదుట ఒప్పుకుంటే నా మనస్సాక్షిని శుద్ధిని గచ్చి నా దోషము కడిగి మాటలు వదిలేశాను. మాటల ద్వారా పాపము చేశాను, ప్రవర్తన ద్వారా పాపము చేశాను, కంటి చూపు ద్వారా పాపము చేశాను. ఏదో పాపము నా మీద ఏర్పడి చేస్తూ ఉంది, ఏదో దోషము నా మీద ఏర్పడి చేస్తూ ఉంది. నా నోటిని స్వాధీన పెట్టుకుంటా, నన్ను కడుగు, నా తల అంటూ నా గిన్నె నిండాలి, నా గిన్నె నిండి పొర్లాలి. ఐశ్వర్యం కావాలి, సిరి సంపదలు కావాలి, సంతోషములు కావాలని ప్రార్థన చేయి. దేవుడు ఈరోజు నిన్ను తల అంటే గిన్నె నిండిలా చేస్తున్నాడు. నీ గిన్నె పొర్లును గాక, నీ గిన్నె నిండును గాక, నీ గిన్నె పొర్లి పారును గాక, నీ సాక్ష్యం వెలుగులోకి వచ్చును గాక. హల్లెలూయా. ఈ కార్యక్రమానికి స్పాన్సర్ చేసినటువంటి దేవి గుణమణి అండ్ ఫ్యామిలీ దువ్వాడ నుండి మీరు ఈ కార్యక్రమానికి స్పాన్సర్ చేసి ఉన్నారు. దేవుడు మిమ్మల్ని దీవించి ఆశీర్వదించునుగాక. ఈ కార్యక్రమానికి మీ కష్టార్జితాన్ని 10,000 రూపాయలు మీరు స్పాన్సర్ చేసి ఉన్నారు. ఇది ఇంటర్నేషనల్ ఛానల్, శాటిలైట్ ఛానల్, ఇది లోకల్ ఛానల్ కాదు. కనుక అర్ధ గంట ప్రోగ్రాంకి 10,000 రూపాయలు మనకి ఖర్చు అవుతూ ఉంది. ఈ 10,000 రూపాయలు మీరు స్పాన్సర్ చేయటం ద్వారా ఈ అర్ధ గంట కార్యక్రమం ప్రపంచం 4 మూలలకు వెళ్ళి టెలికాస్ట్ అవుతూ ఉంది. దీని ద్వారా ఎందరో కన్నీళ్ళు తుడవబడుతూ ఉన్నాయి, ఎందరో ఓదార్చబడుతూ ఉన్నారు, మారు మనసు పొంది రక్షణ పొందుతూ ఉన్నారు. చనిపోవాలనుకున్న వారు తిరిగి బ్రతకాలి, లేదు చనిపోకూడదు, దేవుడు అద్భుతం చేస్తాడని ఒక శుభప్రద నిరీక్షణతో ఆశతో జీవించడానికి వారు మరల జీవితాన్ని మొదలు పెడుతూ ఉన్నారు. ఎన్ని ఆశీర్వాదాలు! అంతమంది రక్షించబడింది, ఓదార్చబడింది. స్పాన్సర్ చేసిన మీ కుటుంబానికి దేవుడు మీకు అనుగ్రహిస్తూ ఉన్నాడు దీవెన. మీరు ఏ పని జరగాలని మొట్టమొదటిగా 10,000 రూపాయలు స్పాన్సర్ చేశారో మీ కోరిక 100% దేవుడు జరిగించునుగాక, నెరవేర్చునుగాక. మీ కొరకు ప్రార్థిస్తూ ఉన్నాను. సర్వశక్తిమంతుడైన యేసు ప్రభువ మీకు వందనాలు. స్పాన్సర్ చేసిన ఈ కుటుంబాన్ని నిశ్చయముగా మీరు ఆశీర్వదించండి. ఏ పని జరగాలని మొదటగా నీ పని చేశారో, ఈ సువార్త ద్వారా, ఈ సాక్ష్యాల ద్వారా ఎందరో ఓదార్చబడ్డారో, ఆదరించబడ్డారో, ఆ దీవుని కుటుంబానికి దయచేయండి. మేము విత్తనం విత్తుకున్నాం, గొప్ప పంట దేవుడు మాకు ఇచ్చాడని ఎలుగెత్తి సాక్ష్యం చెప్పే సమయము, తరుణము యేసు నామములో వీరికి కలుగును గాక. నీ దాసుడిగా ప్రకటిస్తున్నాను దీవెన. నీ ఆశీర్వాదము, ఐశ్వర్యము, ఆరోగ్యము ఈ కుటుంబానికి కలుగును గాక. ఈ కుటుంబాన్ని మీరు దీవించండి, ఆశీర్వదించండి. యేసు నామములు అడుగుచున్నాం తండ్రి, ఆమేన్. గాడ్ బ్లెస్ యు.